హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. తెలుగుదేశం పార్టీలో డబ్బులకు సంబంధించిన చర్చ, డబ్బుల వ్యవహారం చాలా పెద్ద వివాదానికి కారణమవుతోంది. పార్టీలో ఇంటర్నల్గా చాలా పెద్ద చర్చకు దారితీస్తోంది. తెలుగుదేశం పార్టీ చాలామంది దగ్గర డిపాజిట్లు తీసుకుంది, ఆ మాట తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు చాలామంది చెప్పారు. గతంలో టికెట్ రాని విశాఖపట్నానికి సంబంధించిన కొంతమంది నాయకులు చెప్పారు, మీరు అడిగినంత డిపాజిట్ చేసినా కూడా నాకు టికెట్ ఎందుకు ఇవ్వలేదంటూ ఓపెన్గా ప్రెస్ కాన్ఫరెన్స్లో పెట్టారు కాబట్టి, పెట్టి మాట్లాడారు కాబట్టి. డబ్బులు డిపాజిట్ అనేది చాలా ఓపెన్ సీక్రెట్ రాజకీయ పార్టీల్లో. అటు అధికార పార్టీ అయినా ఇటు ప్రతిపక్ష పార్టీ అయినా ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థుల దగ్గర డిపాజిట్లు తీసుకుంటున్నాయనే మాట అందరికీ తెలిసిన వాస్తవం. అయితే డబ్బులు తీసుకున్నారు, ఓకే, ఇప్పుడు ఎన్నికల సమయంలో ఆ డబ్బులు మళ్ళీ రిటర్న్ ఇవ్వాలి కదా. ఎన్నికల్లో ఖర్చు పెట్టడానికి సంబంధించి రిటర్న్ ఇవ్వాలి కదా. ఖర్చు పెట్టడానికి సంబంధించి రిటర్న్ ఇవ్వకపోతే ఎన్నికల్లో ఖర్చు పెట్టడం ఎలా, గెలవడం ఎలా? ఈ ఆందోళన ఇప్పుడు చాలామంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులకు ఇబ్బందిగా మారింది. డిపాజిట్ చేసిన డబ్బు తిరిగి ఇవ్వడానికి సంబంధించి అధిష్టానం వైపు నుంచి ప్రాపర్గా కమ్యూనికేషన్ లేదు. మళ్ళీ ఆ డబ్బులు అసలు ఇస్తారా లేదనే ఆందోళన ఎమ్మెల్యే అభ్యర్థులు కనపడుతోంది. తెలుగుదేశం పార్టీ బలంగా ఉంది, తెలుగుదేశం పార్టీ గెలవగలుగుతుంది. తెలుగుదేశం పార్టీ 4-5 ఎంపీ సీట్లు గెలిచినప్పటికీ ఆ 4-5 ఎంపీ సీట్లలో కూడా ఒకటి ఇది ఖచ్చితంగా ఉంటుంది అని భావిస్తున్న ఒక జిల్లాకు సంబంధించిన ఒక ఎంపీకి, ఒక ఎంపీ అభ్యర్థికి, అక్కడ ఎమ్మెల్యేల అభ్యర్థులకు మధ్య జరుగుతున్న ఒకటి రెండు ఇన్సిడెంట్లు మీ దృష్టికి తీసుకొస్తా. ఓ ఎంపీ అభ్యర్థి ఇటీవల తెలుగుదేశం పార్టీలో చేరారు. ఇటీవల తెలుగుదేశం పార్టీలో చేరిన సందర్భంగా చాలా పెద్ద ఎత్తున మొత్తం ఆ జిల్లా అంతా ఆయనే ఖర్చు పెట్టుకుంటారంటూ ప్రచారం జరిగింది. సో ఆయన తెలుగుదేశం పార్టీలో చేరి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభ్యర్థులకు కూడా ఎన్నికల ఫండింగ్ చేస్తారంటూ ప్రచారం జరిగింది. ఇదే నేపథ్యంలో ఓ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే అభ్యర్థి సదరు ఎంపీ అభ్యర్థికి ఫోన్ చేసి ఎన్నికల ఖర్చుల కోసం మా నియోజకవర్గానికి ఓ 15-20 కోట్లు ఖర్చు అవుతుంది, మీ దగ్గర నుంచి మీ వైపు నుంచి అది సర్దండి, మిగతాది నేను రెడీ చేసుకుంటానని చెప్పారు. గతంలో కూడా నాకు పార్టీ పెద్దగా డబ్బులు ఇవ్వలేదు, గడిచిన ఎన్నికల్లో నేనే ఇంకొకటి నియోజకవర్గంలో ఖర్చు పెట్టాను, ఇప్పుడు ఆ పరిస్థితిలో లేను, మీరు ఎంపీ అభ్యర్థిగా ఉన్నారు, మీరు కూడా నాకు ఎంతో కొంత నియోజకవర్గానికి ఎన్నికల ఖర్చు ఇవ్వాలి అని అడిగారు. అడిగిన సందర్భంలో సదరు ఎంపీ అభ్యర్థి ఇమీడియట్గా నంబర్ 2కి కంప్లైంట్ చేశారు. నంబర్ 2 నుంచి సదరు ఎమ్మెల్యే అభ్యర్థికి వార్నింగ్ వెళ్ళింది. ఏమని, డబ్బులు కావాలా, బీఫామ్ కావాలా, డబ్బులు కావాలా, బీఫామ్ కావాలా, నీకు డబ్బులే కావాలంటే బీఫామ్ పరిస్థితి మర్చిపో, చాలామంది ఆ డబ్బులు ఇచ్చి బీఫామ్ తీసుకెళ్ళడానికి ఇంకా రెడీగా ఉన్నారు అంటూ వార్నింగ్ వెళ్ళింది 2 రోజుల క్రితం. దాంతో సదరు అసెంబ్లీ అభ్యర్థి సీనియర్ నేత సైలెంట్ అయిపోయారు. ఇక అదే పార్లమెంట్లోని మరో నియోజకవర్గానికి సంబంధించి ఒక బీసీ నేతకు అక్కడ తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చింది. ఆ స్థానంలో పోటీ చేస్తున్న అసెంబ్లీ అభ్యర్థిని ఎంపీ అభ్యర్థి ఫోన్ చేసి నాకు ఒక 20 కావాలి ఖర్చులకి, మీ దగ్గర నుంచి పంపించండి అని అడిగారు. సో అసెంబ్లీకి పోటీ చేస్తున్న అభ్యర్థిని ఎంపీగా పోటీ చేస్తున్న అభ్యర్థి నాకు ఒక 20 కావాలి అని అడిగారు. ఇదేంటి, మీరు కదా నాకు ఎన్నికల ఖర్చులకి ఇవ్వాలి, నేను మీకు ఇవ్వడం ఏంటి అంటే పరిస్థితి బాగాలేదు, నా దగ్గర కూడా ఏం లేదు, నేను ఇవ్వాల్సిందంతా ఇంకెక్కడో ఇచ్చేశాను, ఓ 20 మీరు సర్దండి, మీ టికెట్ కోసం నేను చాలా కష్టపడ్డానంటూ సదరు ఎంపీ అభ్యర్థి ఆ బీసీ ఎమ్మెల్యే అభ్యర్థిని ఆదేశించారు. ఇప్పుడు ఆయన తలపట్టుకుని కూర్చున్నాడు. ఇక అదే పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన మరో ఎమ్మెల్యే అభ్యర్థి, ఆ అభ్యర్థికి మొత్తం ఖర్చు మేమే పెట్టుకుంటామంటూ తెలుగుదేశం పార్టీ చెప్పింది. 4 ఏళ్ళుగా ఆ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బాధ్యతలని ఆయన చూస్తూ వస్తున్నారు. సో ఎన్నికల ఖర్చు అంతా మేమే పెట్టుకుంటామని చెప్పారు. 4 ఏళ్ళ క్రితమే ఆయన అభ్యర్థిగా ప్రకటించి, సో అక్కడ కార్యక్రమాలు ఆయన నిర్వహిస్తూ వస్తున్నారు ఫ్యాక్షన్ నియోజకవర్గం. సో అక్కడ ఆయనకు ఎన్నికలకు డబ్బులు సర్దుతామని చెప్పిన 4 వ్యక్తులు ఫోన్లు ఎత్తడం మానేశారు. ఆయనకు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఈవెన్ ఎలక్షన్లో నామినేషన్ వేయడానికి అయ్యే ఖర్చులు 10 లక్షలు 15 లక్షలు 20 లక్షలు ఖర్చు పెట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు, ఎవరో ఒకరు సహకరించండి అంటూ సదరు ఎంపీ అభ్యర్థిని వేడుకుంటే ఆయన ఏదో కాస్త సర్దితే నామినేషన్ వేశారు. సో పార్టీయే మొత్తం చూసుకుంటుంది అని చెప్పిన వాళ్ళు, పార్టీ నుంచి మేము చూసుకుంటా, ఇగో పలానా వ్యక్తులు నీకు అంతా సర్దుతారు అని చెప్పిన నాయకులు పార్టీలో నంబర్ 1 నంబర్ 2 ఫోన్లు ఎత్తడం మానేశారు. ఆ జిల్లాకు సంబంధించిన మరో ఇద్దరు పేర్లు చెప్తే వాళ్ళిద్దరు కూడా ఫోన్లు ఎత్తడం మానేశారు. ఇప్పటికే ఫ్యాక్షన్లో చిక్కుకుపోయి అనేక గ్రామాల్లో ప్రజల్ని రోడ్డు మీదకి తీసుకొచ్చి పార్టీ కోసం పనిచేస్తూ చేస్తున్నాను, ఇప్పుడు ఎన్నికలు వదిలేస్తే వాళ్ళందరూ పొద్దున ప్రాణాలని ప్రమాదంలో పెట్టినట్టు అవుతుంది, అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మన పార్టీ కార్యకర్తల పరిస్థితి ఏంటి,
అనే ఆందోళనలో ఆయన ఉన్నారు. పార్టీ పరిస్థితి ఇలాగే ఉంటే రేపు ఎల్లుండో ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని నేను కూడా ఎక్కడికో వెళ్ళక తప్పని పరిస్థితి అంటూ కన్నీటి పర్యంతం అవుతున్నారు ఆయన. సో తెలుగుదేశం పార్టీ బలంగా ఉంది, తెలుగుదేశం పార్టీ గ్యారంటీగా గెలవగలుగుతుంది అనుకుంటున్న ఓ పార్లమెంటు స్థానంలోని ఎమ్మెల్యే అభ్యర్థులు ఎంపీ అభ్యర్థి మధ్య జరిగిన చర్చలు, జరిగిన వివాదాలు, జరుగుతున్న ఏమంటారు జరుగుతున్న చర్చ ఇది. సో తెలుగుదేశం పార్టీ ఈ డబ్బుల వ్యవహారంలో చిక్కుకుపోయింది, ఈ డబ్బుల వ్యవహారంలో చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తుంది. ఈ డబ్బుల కారణంగా ప్రజల దగ్గరికి పూర్తి స్థాయిలో ఇంకా నాయకత్వం వెళ్ళలేకపోతున్నారు. అసలు పార్టీ విధానాలు, మేనిఫెస్టో, క్యాంపెయిను వీటన్నిటిని వదిలిపెట్టి డబ్బు వస్తుందా లేదా, మనం ఖర్చు పెట్టగలమా లేదా, డబ్బు రాకపోతే మన పరిస్థితి ఏంటి, దీని చుట్టూ తిరుగుతున్నారు. సో ఇది తెలుగుదేశం పార్టీకి నష్టం కలిగించే అంశం. ఎన్నికలకు ఇంకా చాలా తక్కువ సమయం ఉంది. ఈలోపు తెలుగుదేశం పార్టీ వీటిని సెట్ చేసుకోకపోతే, వీటిని సర్దుకోకపోతే ఖచ్చితంగా రాజకీయంగా ఆ పార్టీ మూల్యం చెల్లించుకునే పరిస్థితి ఉంటుంది, రాజకీయంగా పార్టీకి ఇబ్బందులు ఉండే పరిస్థితి ఉంటుంది. చాలామంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ముఖ్యమైన నాయకులు, కార్యకర్తల దగ్గర నుంచి వచ్చిన సమాచారాన్ని నేను చెప్తున్నాను. ఇది నా కవిత్వం కాదు, నాకున్న అథెంటిక్ ఇన్ఫర్మేషన్. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు, కార్యకర్తల దగ్గర నుంచి వచ్చిన సమాచారాన్ని షేర్ చేస్తున్నాను. ఈ పరిస్థితి ఉంటే, తెలుగుదేశం బలంగా ఉంది అనుకుంటున్న పార్లమెంట్ల పరిధిలో ఈ పరిస్థితి ఉంటే, మిగతా నియోజకవర్గాల్లో, రాయలసీమ ప్రాంతంలో, మిగతా ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ ఏ రకంగా ఎన్నికలకు రెడీ అవుతుంది అనేది ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు.